Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నివేదిక చెప్పిన నిజం. దేశంలోనే ఏపీ నెంబర్ వన్. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సమస్యలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యద్భుత మెజారిటీతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2.5 ఏళ్ళు పూర్తయిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఇప్పటి వరకు కుదురుగా ప్రశాంతంగా ఒక 10 రోజుల పాటు ఆయన ఉన్నది లేదు. నిత్యం ఏదో ఒక సవాలు, సమస్య, ప్రభుత్వం మీద విమర్శ, ఆరోపణ ఏదో ఒకటి చోటు చేసుకోవడం తెలిసిందే. తాను నమ్మిన సంక్షేమాన్ని అమలు చేసేందుకు ఆయన చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసలతో పాటు విమర్శల్ని భారీగా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. గడిచిన 2.5 ఏళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల కోసం చేసిన ఖర్చుపై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. ఇదిలా ఉంటే ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల తీరును తాజాగా విడుదలైన ఒక రిపోర్టు ప్రశంసించడమే కాదు, దేశంలో సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రంగా ఏపీని గుర్తించి ప్రశంసల వర్షం కురిపించింది. పీఆర్ఎస్ ఇండియా ఆర్గనైజేషన్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ స్టేట్స్ ఫైనాన్సెస్ రిపోర్ట్లో బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన్ని నిలిచినట్లుగా పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి ఏపీ అత్యధిక కేటాయింపులు జరిపినట్లుగా పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపుల్ని అధ్యయనం చేసిన ఈ సంస్థ తన తాజా రిపోర్ట్లో జగన్ సర్కార్ తీరును మెచ్చుకుంది. ఈ వార్షిక బడ్జెట్లో ఏకంగా 13.1% నిధుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి కేటాయించినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఏపీ తర్వాతి స్థానంలో తెలంగాణ 7.9%, 3వ స్థానంలో మహారాష్ట్ర 4.8% ఖర్చు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేవలం 3% లోపే ఈ వర్గాలకు నిధుల కేటాయింపు ఉన్నట్లు పేర్కొన్నారు. మొదటి స్థానంలో ఏపీ నిలిస్తే చివరి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఏపీ సర్కార్ 13.1% నిధుల్ని ప్రతిపాదిత బడ్జెట్లో కేటాయింపులు జరిపితే హిమాచల్ ప్రదేశ్ కేవలం 0.2% నిధులను మాత్రమే కేటాయించడం గమనార్హం.